కొరటాల శివగారిది. శ్రీమంతుడు దగ్గర నుంచి మిగతా కాపీ సంబంధించి ఒక వార్త నడుస్తుంది. అంటే ఏంటి గురుజీ, దీని మీద ఏం మాట్లాడతాడు? కాపీ చేయటం అనేది తెలుగు సినిమాలో కొరటాల శివతో ప్రారంభం కాలేదు. చాలామంది ఎప్పటి నుంచి, ఇది తెలుగు సినిమా ప్రారంభమైన రోజు నుంచి కాపీ అనేది ఉంది. అంటే కాపీ రైట్ అంటారు మామూలుగా, కాపీ హక్కు చట్టము అంటారు. కాపీ హక్కు అంటే కాపీ కొట్టడం హక్కుగా కలగడం అనే పద్ధతిలో కూడా నిర్వచనాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఓకే, కాపీ కొట్టడం మా హక్కు, ఇది ప్రాథమిక హక్కు రచయితకి అన్న లెవెల్లో మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతి వారి మీద ఉంది కదా కాపీ నెపం, కేవలం ఆయన మీదే కాదు కదా. ఇన్స్పిరేషన్ అనే పేరు మీద, ఇన్స్పిరేషన్ అనే మాట తీసుకుని ఎవరెవరు ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి కాపీ కొట్టారో, లిఫ్ట్ ఇరిగేషన్, ఎత్తిపోతల పథకం, లిఫ్ట్ చేయటం, లిఫ్ట్ చేయటం, ఈ పద్ధతిలో అంటే ఎక్కడెక్కడి నుంచో తీసుకుని, అంటే పురాణాల నుంచి తీసుకుని వాడుకోవటం అనేది ఒక పద్ధతి. పురాణాల నుంచి తీసుకున్న కథలు అనేకం కనిపిస్తాయి మనకి, అనేకం తగులుతాయి. అందుకని కాపీ చేయటం అనేది ఇండస్ట్రీలో క్వైట్ కామన్గా మారిపోయింది. కోర్టు కేసులు, వివాదాలు, సంఘాల్లో పంచాయతీలు, సెటిల్మెంట్లు, ఇవన్నీ కామన్గా మారిపోయినటువంటి చరిత్ర చాలామందికి ఉంది, ఇది ఒకళ్ళకి కాదు. ఒకే హిందీ పాటను ముగ్గురు కాపీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి తెలుగులో. ఒకే ట్యూన్ని పక్క పక్క సినిమాల్లో కాపీ కొట్టిన మ్యూజిక్ డైరెక్టర్లు కూడా ఉన్నారు మనకి. ఇప్పుడు ఒక మలయాళం సినిమాని ఒకేసారి ఒకే రైటర్ ఇద్దరు ప్రొడ్యూసర్లకు అమ్మిన చరిత్ర ఉంది కదా మన దగ్గర. ధ్రువ నక్షత్రము, అశోక్ చక్రవర్తి అని వెంకటేష్ బాలకృష్ణ సినిమాల కథ ఒకటే కదా. రిలీజ్ కూడా దగ్గర ఒకే ఒకే టైంలో రిలీజ్ అయినాయి. రెండింటికి రైటర్లు ఒకళ్ళే, పరుచూరి బ్రదర్సే. రెండింటికి మాతృక ఆర్యన్ అనేటువంటి మలయాళం సినిమానే. వివాదం అయింది కదా ఆ రోజున, కొట్టుకున్నారు కదా. కాబట్టి ఈ పరంపరలో వ్యవహారమే కొరటాల శివది. అంతగా దాని గురించి అప్పుడే ఆయన ఏదో ఒక సెటిల్మెంట్ లేకపోతే మాట్లాడుకున్నట్టు సరిపోయేదండి. గౌరవప్రదంగా అతనికి క్రెడిట్ ఇచ్చేసి ఎంతో కొంత గౌరవప్రదంగా కొంత అమౌంట్ ఇచ్చేసి ఉంటే సరిపోయేది. అంటే సిమిలర్ ఐడియా ఆ టైంలో, అదే టైంలో దాని వచ్చిన ఒక 5-6 సినిమాలు ఉన్నాయి దీనికంటే ముందు మాతృకలు. వాటి నుంచి కూడా ప్రేరణలు ఉన్నాయి. జననీ జన్మభూమికి శ్రీమంతుడికి పోలిక ఉంది అనే విషయం ఆ రోజునే కొంతమంది రివ్యూల్లో చెప్పారు. శ్రీమంతుడి సినిమా రిలీజ్ అయిన టైంలోనే ఈ మాట వచ్చింది, జడగంటలు వీటి పోలికలు ఉన్నాయి ఈ సినిమాలో అని. ఎవరు పట్టించుకోలేదు. ఇతని విమర్శ కూడా అప్పుడే మొదలైంది. శరత్చంద్ర కూడా నా అభిప్రాయం ఇది అని. ఇది జరుగుతుంది, ఇది ఒక పరిణామ క్రమం అంతే.